مرتيوم نمام يهن سواها
विभीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यः स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यः स्वाहा
سَرْوَتُمْ
गंभीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజామాబాద్ జిల్లా ఎడిపల్లి మండలం జానకంపేట గ్రామం బోధన్ తాలూకా ఇక్కడ ఇవాళ అమావాస వచ్చింది కాబట్టి పబ్లికు మేము అనుకునుకుంటే మూడంతా లెక్కచ్చిర్రు చాలా సంతోషం ఇంకా వస్తూ ఉన్నారు పబ్లికు వాళ్ళకు కూడా మేము డిపార్ట్మెంట్లు కానీ మేము కానీ మన ప్లస్ వాళ్ళు కానీ వీడియోలు కానీ వార్తలు కానీ చాలా ఊరు పెద్ద మనుషులు కానీ చాలా హెల్పింగ్ మీదనే చేసుకుంటూ ఉన్నాను ఇంకా చెమటలు కారుతున్నాయి ఇప్పటి పబ్లిక్ దంగుతలేదు ఇది మాకున్న ఇచ్చిన అవకాశం మీదకి వెళ్ళి ఇది మనకు అప్పుడు అది గత్తరు లేచుట్లా మనం ఒక 2 సంవత్సరాలు వెనుక ముందు పడి ఉన్నాం ఇప్పుడు ఆరోగ్యాలు మంచిగున్నాయి కాబట్టి ప్రతి పబ్లిక్ పట్టకుండా వస్తున్నాం మేము అనుకునుకుంటే 3 అంతాలు వస్తున్నది ఇంకా జనాలు అచ్చుడు మీదనే ఉన్నారు మన పెద్ద మనుషులు కానీ పోలీసు వాళ్ళు కానీ వీడియోలు కానీ ప్లస్ వాళ్ళు కానీ ఈ అష్టమూర్తి కోనేరు ఇక్కడ జానకంపేటలో ఉండుట్లా ఈ పబ్లిక్ పుణ్యము పాపము లేకుండా భగవంతుని అందరు మంచిగా చూస్తున్నాడు ఏదైనా పిల్లలు కానోళ్ళకు కూడా అవే అవకాశాలు కూడా చూస్తున్నాడు భగవంతుడి దయవల్ల జ్వరాలు నొప్పులు ఏదైనా వచ్చినా కానీ తక్క చేసి కూడా మంచిగా చూస్తున్నాడు అందరి భగవంతుడి దయవల్ల అందుకే పబ్లిక్ వటకొచ్చింది మేము అనుకున్నది అంతా ఇదే వాళ్ళు 10 అంతాలు వస్తున్నారు పబ్లిక్ వటకొచ్చింది వాళ్ళకు కూడా లీల సౌకర్యం చూస్తున్నాము మేము అన్నీ చేస్తున్నాము మాయంతు దయవల్ల మేము జానకంపేట నుంచి డిపార్ట్మెంట్ కానీ అందరు మాకు హెల్పింగ్ చేస్తున్నారు సెలవు తీసుకుంటున్నా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సెలవు తీసుకుంటున్నాను ఇక నేను ముగిస్తున్నాను చైర్మన్గా పురం సాయిల్ గారు నేను జానకంపేట చైర్మన్గా ఇండియన్ మెన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చైర్మన్గా ఇక 10 అంతల హెల్పింగ్ చేసినాం ఇప్పటిదాకా కూడా చాలా బాగా ఎత్తున్నాం ఇంకా చేస్తాం ఇంకా 6-7 కొట్టిందాక కూడా పబ్లిక్ వటకొచ్చింది ఈ వచ్చిన భక్తులకు కూడా మా యొక్క ధన్యవాదాలు శ్రీ ఓం లక్ష్మీ నరసింహస్వామి దేవాయ నమో నమ శివాయ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిష్టాప్త ఏంటంటే ఇక్కడ ఒక అష్టముఖి కోనేరు అనేది పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంత ప్రాంతీయ ప్రజలందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అష్టముఖి కోనేరు యొక్క స్నానాలతోని అందరూ ఆయుర ఆరోగ్యాలతోని ధనలాభాలతోని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోని పిల్ల పాపలతోని చదువులతోని అందరూ బాగుండాలని చెప్పి ఈ అష్టముఖి కోనేరుకు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భారీ దూరాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరానికి వస్తూ ఉంటారు ఈ ఒక శనివారం అమావాస్య పర్వదినం సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేస్తారు కోరుకున్నదంతా స్వామివారి సన్నిధిలో కలుగుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి అందరూ అష్టముఖి కోనేరు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లోపట్నే ఇక్కడ జానకంపేటలో కలిగి ఉన్నది ఈ యొక్క కోనేరు ప్రతిష్టాపన అష్టముఖి కోనేరు యొక్క ప్రతిష్టాపన ఏ కోరికలు కోరుకున్నా కానీ తీరుతాయి ఏది అనుకున్నా కానీ జరుగుతుంది
అందరం ఆయుర ఆరోగ్యాలతోని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోని అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏది మనసులో అనుకున్నా కానీ స్వామివారి అనుగ్రహం వలన ఏదనుకున్నా జరుగుతుంది. బోధన్ తాలూకా జానకంపేట గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము. ఇది గత చరిత్ర అంటే ఒక 500 సంవత్సరాల క్రితము చరిత్ర నుంచి ఉన్నటువంటి దేవస్థానము. ఇది శని అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేకంగా అష్టకోనేరు అనేది ఉన్నది. ఈ అష్టకోనేరులో తానం చేయడం వల్ల మనకు ఉన్న 7 సంవత్సరాల దరిద్రం అనేది దూరం పోతుంది అని చెప్పి ఒక నమ్మకంతో దేవుని మీద ఒక భక్తితోటి ఇక్కడ చాలా జిల్లాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున జాతర లెక్క అవుతుంది. ఈ దేవుంది ఒక మహిమ గిట అట్లా ఉన్నది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మళ్ళా మన చూడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము మరియు లింగం ఇక్కడ లింగం ఉన్నది. ఇది చరిత్ర అంటే గత 500 సంవత్సరాల క్రితము అప్పుడు ఉన్నటువంటి చరిత్ర. ఇది రాజుల కాలం నాటి చరిత్ర. ఈ కోనేరు అడవిలో ఉంటుంది. ఇది అదే కోరికలు అనేది మనకు మనం ఏదైనా కోరుకున్నా కానీ అటువంటి కోరికలు ఇక్కడ నెరవేరుతాయి. ఇది భక్తుల నమ్మకము. చాలా జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు ప్రజలు. పెద్ద జాతర ఇది. ఇది శని అమావాస్య రోజే ఇక్కడ జై అవుతుంది. వేరే వట్టప్పుడు మళ్ళా కాదు. ఇక్కడ ఎవరు రారు. తర్వాత పూజారులు వాళ్ళు వస్తారు అంతేగాని. గత మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తండ్రులు వారితో మేము వచ్చినాం ఇప్పటిదాకా. ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొని కూడా ఈ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వస్తున్నాము. ఈ శనివారం అమావాస్య మరియు అష్టమి శనివారం అమావాస్య రోజు ఇక్కడ ఈ కోనేరుకు ప్రత్యేకత ఉంటుంది. మరి ఆ ప్రత్యేకత గురించి ప్రపంచమంతా తెలుసు. మరి ఇక్కడ అమావాస్య తానాలు చేస్తే ఆయు ఆరోగ్యాలు ఇదైతే అని చెప్పేసి మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి నమ్మకము. మరి అదేవిధంగా ప్రతి అమావాస్య శనివారం అప్పుడు మేము ఫ్యామిలీతో వస్తాము. ప్రతి శనివారం కూడా అష్టమి శనివారం కూడా ఇక్కడ వచ్చి స్నానం ఆచరించి వెళ్తాము.